కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ అలాగే ఈఎస్ఐ నిధులను కార్యదర్శి రోడ్డు కాంట్రాక్టర్లకు తరలించారు. టెండర్లు పాడుకొని డబ్బులను పంచాయతీకి జమ చేయకుండా యథేచ్ఛగా మార్కెట్లో వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నాడు. ఇక 3 నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకొని కార్మికులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్మికులు 18 నెలలుగా పిఎఫ్ని కట్ అవుతున్నాయి, అకౌంట్లో పడలేదు. 2 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. అనేక దఫాలు ఆఫీసు చుట్టూ చేసిన దీన్ని దాటివేసే పరిస్థితి వచ్చింది. మేము గత పోయిన 8వ తారీఖున నోటీస్ ఇచ్చి 5వ తారీఖు నోటీస్ ఇచ్చాం. ఈవో పిఆర్టీ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్కి దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా 18 నెలలుగా పిఎఫ్ లేదు, 2 నెలలుగా జీతాలు లేదు, పిఎఫ్ డబ్బులు మా అకౌంట్ నుంచి కట్ అవుతుంది, మాకు జమ చేయలేదు, దీని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఇంతవరకు పరిష్కారం చేయలే. కాబట్టి మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఎత్తుకున్నారు అందరూ, అయ్యా తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగింది, మేము వారంలో పరిష్కారం చేస్తాం, 2 రోజుల్లో పరిష్కారం చేస్తాం అంటే కామెంట్ చెప్పి కళ్ళబల్లు మనల్ని చెప్పే తప్పు మార్గం చేశారు. మేము ఒకటే చెప్పాం, మీరు పిఎఫ్ డబ్బులు ఈ నెలలో స్లాపుల ఎక్కడ ఏమీ జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నాడో అది మిస్కైడ్ చేశాడు, ఆయన పర్సనల్ అకౌంట్కి వెళ్ళింది, దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాం. పెండింగ్ ఉన్న 2 నెలల జీతాలు మేము ఉద్యోగానికి వెళ్తాం, డ్యూటీలకు వెళ్తామని చెప్పాం. 10 సంవత్సరాలు చేస్తున్నాను, ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ లేవు. తెల్లవారుతో 5 గంటలకు వస్తే రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో మళ్ళీ తెల్లారవుతుందో మాత్రం కష్టపడుతున్నాం. మా కష్టమే మేము పడుతున్నాం, కానీ వాళ్ళు దౌర్జన్యం మేము చేయలే, దౌర్జన్యం మేము చేయలేదు. మా కష్టపడుతున్నాం, కానీ రేపు ఎల్లుండు మరుసరాజు ఇలాగ జరుపుకునేది ఏంటి? మా కష్టం మాకు ఇచ్చేయండి, మీకు అడగం కదా, మిమ్మల్ని అడగం. మేము మా పని మేము చేసుకుంటాం. వ్యక్తి తెల్లవారుతో వస్తే మా ఇంట్లో పని వదిలేసి మీ పనులు చేస్తున్నాం. మాకేమి కొన్ని మందికి పడుతున్నారు, కొన్ని మందికి పట్టలేదు.